వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్వాక్రా సంఘాల పురోభివృద్ధికి అవసరమైన చేయూతను ముఖ్యమంత్రి జగన్ అందజేయడం హర్షణీయం. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేలా ప్రజారోగ్య విభాగం అధికారులు చర్యలు చేపట్టాలి. నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్. శుక్రవారం నుండి వారం రోజుల పాటు నిర్వహించనున్న డిపార్ట్మెంటల్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లా రెవెన్యూ అధికారి మురళి. నగర పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా సంఘాల పురోభివృద్ధికి అవసరమైన చేయూత అందిస్తున్నట్లు చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం నగరపాలక పరిధిలోని 25-38వ వార్డులను నిర్వహించిన డ్వాక్రా సంఘాల సర్వసభ్య సమావేశానికి డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలలోని మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల సహాయంతో ఆర్థికంగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. డ్వాక్రా సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారిగా మారాలన్నారు. మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళా చట్టాలను బలోపేతం చేసి మహిళలు అన్ని విధాల భరోసా కల్పించే విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చారని, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆకాంక్షతో అమ్మఒడి పథకం తీసుకువచ్చి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో లబ్ధి పొంది ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు డిప్యూటీ మేయర్తో పాటు వైసీపీ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు శేఖర్, కార్పొరేటర్లు దేవయాని, చల్లముత్తు, ఉన్ని, వైసీపీ పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ కుమార్, దేవరాజులు, పూగొండి, 25వ డివిజన్ అడ్మిన్ సెక్రటరీ సౌమ్య, వాలంటీర్లు పాల్గొన్నారు. మరియు ముఖ్యం గారికి ఆ యొక్క రత్న అధికారి నారాయణ గారికి, ఇక్కడ ఎస్సీసీల శాఖ గారికి, 26వ వారు చంద్రమూర్తి గారికి, మరియు ప్రతి ఒక్క మహిళా సోదరి మండలం అందరికీ, మరియు లేడర్స్ అందరికీ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ప్రతి సముద్రానికి ఒకసారి మహిళా సంఘాలు ఏర్పడిన తర్వాత సముద్రానికి ఒకసారి మీరు తీసుకున్న రుణాలు, మీరు కడుతున్న ఆ యొక్క ఇష్టాలన్నట్టు కానీ, తర్వాత మీరు ఎంత పొదుపు అనేది మీరు చేసి పెట్టాలని కానీ, మీకు వైఎస్ఆర్ ఆసరా కానీ లేదా బీమా పథకాలు కానీ, తర్వాత మహిళలకు అమ్మఒడి కానీ, ఇలాంటివన్నీ కూడా ఎవరైనా నవరత్నాల్లో పొందబడిన ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. మీరు తీసుకున్న డబ్బుల గురించి కానీ, మీరు కట్టిన డబ్బుల గురించి కానీ, ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఎంత ఉందని కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో ఆడిట్ చేసి, ఆడిట్ రిపోర్ట్ ద్వారా మహిళా సంఘాలు అందరూ కలిసి సమాచారాన్ని మీడియా చేస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ఈ మహిళా సంఘాలు దినదిన అభివృద్ధి చెంది ఈవరకు మనకు ఒక 27 గ్రూపులు ఉన్నాయి. ఇంకొక వీటి దగ్గర ఒక 27 గ్రూపులు ఉన్నాయి. ఇవి కాకుండా మన డివిజన్లో కనీసం అంటే కూడా ఉండే పేద ప్రజలు నివసించే చాలామంది ఉన్నారు. మీరు కూడా
నగర కమిషనర్ విశ్వనాథ్ నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు పర్యావరణ పారిశుద్ధ కార్యదర్శులు మేస్త్రీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్లాప్ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ పరిధిలో పగడ్బందీగా చేపట్టాలన్నారు. స్లమ్ రెసిడెన్షియల్ కమర్షియల్ వివరాలను పక్కాగా అప్లోడ్ చేయాలని యూజర్ ఛార్జీల వసూళ్ళపై అవగాహన కల్పించాలన్నారు. నగరంలో ఎక్కడ వ్యర్థాలు కనిపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. గృహ నిర్మాణ ఇతర వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్ళపై దృష్టి సారించాలన్నారు. పెండింగ్ ఉన్న ట్రేడ్ లైసెన్స్ దారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. వార్డు స్థాయిలో కోవిడ్-19 నిబంధన అమలు తనిఖీలను పగడ్బందీగా చేపట్టాలని, మాస్కులు ధరించని వారికి నిబంధనలు పాటించని దుకాణాలకు అపరాధ రుసుము విధించాలన్నారు. ఈ సమావేశంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు అమలు అవుతున్నప్పటికీ ఎక్కడో ఒక చోట మహిళలు అన్యాయానికి గురవుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పూతలపట్టు మండలం మద్దులయ్య గారి పల్లికి చెందిన మౌనిక అనే యువతి ప్రేమించిన యువకుని చేతిలో వంచనకు గురైంది. 7 నెలలు గర్భవతి కావడంతో పెద్దలకు తెలిసిపోవడంతో పెళ్లి చేసుకుని పరారయ్యాడు అఘనుడు. తనకు జరిగిన అన్యాయం నుంచి న్యాయం చేయాలని మౌనిక అనే యువతి మీడియాను ఆశ్రయించింది. పూతలపట్టు మండలం మద్దలయ్య గారి పల్లికి చెందిన మౌనిక బంగారుపాలెం వద్ద గల ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న బంగారుపాలెం మండలం వెలుతుచేను గ్రామానికి చెందిన వినోద్ కుమార్ ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. అప్పటికే మౌనిక 7 నెలల గర్భవతిగా ఉంది. నలగాంపల్లి వద్ద గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 17వ తేదీ పెళ్లి చేసుకున్నారు. బంగారుపాలెం పోలీసులను ఆశ్రయిస్తే వారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. వినోద్ కుమార్ మౌనికతో కలిసి పూతలపట్టు మండలంలోని మద్దలయ్య గారి పల్లెలో అత్తవారింట్లో ఉన్నాడు. 23న కంపెనీకి పనికి వెళ్తున్నాను అని చెప్పి ఇంతవరకు తిరిగి రాలేదు. తన భర్త తల్లిదండ్రులే దాచిపెట్టారని మౌనిక ఆరోపించింది. చిత్తూరు దిశ పోలీస్ స్టేషన్లో, బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో, పూతలపట్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తను ఆడబిడ్డకు జన్మనిచ్చానని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది. నా పేరు మౌనిక, మాది పూతలపట్టు దగ్గర మద్దలయ్య గారి పల్లి. నేను అమరరాజులో పనిచేస్తాను. నాతో పాటు వినోద్ కుమార్ అని దగ్గర పనిచేస్తా అన్నాడు. వాళ్ళది బంగారుపల్లెం దగ్గర వెలుతురు చేయను. మేమిద్దరం లవ్ చేసుకున్నాము. లవ్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ప్రెగ్నెంట్ ఉన్నాను వాడితోనే. ప్రెగ్నెంట్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు రాసి మళ్ళీ మా ఇంటికి వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు క్యాస్ట్ ఫీలింగ్ అనేసి మళ్ళీ మా ఇంటికే వచ్చేసినాడు. 5-6 రోజులు మా ఇంట్లో నుండి వాళ్ళు ఫోన్ చేసి విసిగిస్తూ ఉన్నారు, నువ్వు వచ్చేయి అనేసి. మళ్ళీ వాడు డ్యూటీకి వెళ్తాను అనేసి అక్కడి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వాడు డ్యూటీకి వెళ్ళినాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత 6 నుంచి వాడు రాలేదు. అది సాయంత్రము వాళ్ళ దాచిపెట్టినాడు సార్.
ఇప్పుడు నీకేం కావాలి? నాకు వాళ్ళు కావాల్సి వాళ్ళు దాచిపెట్టిన గోల్ టెస్టులు ఎన్ని కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు ఏం పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. పూతల పట్ల ఇచ్చిన బంగారు పాలెంలు ఇచ్చిన అన్ని టెస్టులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎవరిని ఏం పట్టించుకోలేదు సార్. పోలీసు వాళ్ళు కూడా కంప్లీట్ తీసుకున్నారా లేదమ్మా? తీసుకున్నారు సార్, కంప్లీట్లు అన్నీ తీసుకుని మేము చూస్తూ ఉన్నాము, మేము చూస్తూ ఉన్నామని చెప్తారు సార్. వాళ్ళు ఎవరో ఒకటి స్టేషన్ లేమంటే కూడా వీలేస్తారు వాళ్ళని. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తెలియదంటే దాచిపెట్టింది కూడా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న. వాళ్ళు ఏం కాస్ట్ మా అబ్బాయి? వాళ్ళు బీసీ సర్వే మెస్సి క్యాస్ట్ ఫిలింగ్ క్యాస్ట్ ఫిలింగ్ అని అనిపించుకెళ్ళి దాచిపెట్టేసారు సార్. శుక్రవారం ఉదయం నుండి జరగనున్న డిపార్ట్మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి అన్నారు. గురువారం డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి వివిధ శాఖల ఏపీపీఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాలల ప్రతినిధులతో వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 6 నుండి 13 వరకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయని, ఉదయం 10 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుండి 5 వరకు నిర్వహిస్తారని, ఎఫెక్టివ్ మరియు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షల కోసం చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల తిరుపతి సమీపంలో గల చెర్లోపల్లి వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్, చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లిలో గల అయాన్ డిజిటల్ జోన్, పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, పరమేశ్వర మంగళంలోని కేకేసి కళాశాల, పుత్తూరులోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ ఇంజనీరింగ్ కళాశాల, మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల, కురబలకోట మండలం అంగళ్ళు సమీపంలోని శ్రీ విశ్వేశ్వర ఇంజనీరింగ్ కళాశాలకు ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సంబంధించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులు అధికారులను కోరారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. జిల్లా వ్యాప్తంగా 83 మంది దివ్యాంగులు పరీక్ష రాస్తున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని, వారి సహాయకులను అనుమతించాలని అన్నారు. పరీక్ష సమయంలో అభ్యర్థులు సకాలంలో చేరుకోవడానికి, తిరిగి వెళ్లడానికి బస్సు సౌకర్యం ఆర్టీసీ వారు కల్పించాలన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థులు మాస్కులను విధిగా ధరించాలని, సామాజిక దూరం ఉండేలా చూడాలన్నారు. తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను అపహరించుకుని వెళ్తున్న దొంగలను తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 15 లక్షలు విలువ చేసే 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ డిఎస్పి నర్సప్ప మీడియాకు తెలిపారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ద్విచక్ర వాహన దొంగలను, వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాహనాలను మీడియాకు చూపించారు. అనంతరం డిఎస్పి నర్సప్ప మాట్లాడుతూ, గత సంవత్సర కాలంగా తిరుపతి అర్బన్ రూరల్ ప్రాంతాలలో వాహనాలు దొంగలిస్తున్న తిరుపతి రూరల్ చెర్రోపల్లి, లక్ష్మీ చెరువుకు చెందిన ఆదిశేఖర్ కుమార్ మణికంఠలతో పాటు మరో 2 బాల నేరస్తులను ఎంఆర్పల్లి పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువ కలిగిన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వారిపై కేసు నమోదు చేసి జువెనల్ హోమ్కి, మరో 2 రిమాండ్కు తరలిస్తున్నట్లు డిఎస్పి తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంఆర్పల్లి ఎస్ఐ వినోద్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో గత సంవత్సర కాలంగా ఈ మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషను, వెస్ట్ పోలీస్ స్టేషను, చంద్రగిరి పోలీస్ స్టేషను, తిరుచానూరు, అలిపిరి, ఈస్టు, అట్టే నాయుడుపేట కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తూనే కేసులు రిజిస్టర్ చేశారు. దానికి సంబంధించి మా వాళ్ళు ఎస్పీ గారి వెంకటప్పల నాయుడు ఐపీఎస్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్ఐ వినోద్ మరియు టీము వాళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యేసేసి దీని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ముద్దాయిలు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళను తీసుకొని విచారించారు. విచారించేసేసి వాళ్ళ ప్రొసెషన్లో నుంచి ఒక 14 మోటార్ సైకిల్స్,
రికవర్ చేయడం జరిగింది. ఇంట్లో ముద్దాయిలు వచ్చే రాజశేఖర్ అని ఒకడు, మణికంఠ అని, లక్ష్మీ చెరువు చెల్లపల్లి దగ్గర లక్ష్మీ చెరువు ఉంది, ఆ గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళతో పాటు ఇద్దరు బాల నేరస్తులు, ఒకరు వచ్చేసి పెరుమాలపల్లి, ఇంకొకరు వచ్చేసి ఎస్టీవీ నగర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నలుగురిని వాళ్ళిద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ బాల నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే 14 మోటార్ సైకిల్స్ లక్ష్మీ చెరువు అనే గ్రామంలో ఒక చోట పెట్టున్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ బాల నేరస్తుల్ని జూనియర్ హోమ్కి పంపించడం జరుగుతుంది. మిగతా ముద్దాయిలు ఇద్దరిని వాళ్ళను రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ మోటార్ సైకిల్స్ అన్నీ కొత్తవి, చాలా కాస్ట్లీ మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తున్నారు. వాటి యొక్క మోటార్ సైకిల్స్ యొక్క విలువ సుమారుగా 15 లక్షల వరకు ఉంటుంది. కోడి పెట్ట గుడ్లు పెట్టడం చూసాం, కానీ ప్రకృతికి విరుద్ధంగా కోడి పుంజు గుడ్లు పెట్టింది. పుంజు గుడ్లు పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంవేడు మండలం పెద్ద కన్నగల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఎస్సీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గత కొంతకాలం నుంచి కోళ్లను పెంచుకుంటున్నాడు. అయితే తాను పెంచుకుంటున్న ఓ పుంజు కోడి గుడ్లను పెట్టింది. ఒకటి రెండు గుడ్లు కాదు, ఏకంగా 11 గుడ్లను పెట్టి పొదిగింది. 5 కోడి పిల్లలకు జన్మనించి వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పుంజు గుడ్లను పెట్టే ముందు మరో పుంజుతో తిరిగేదని యజమాని చెప్పాడు. పుంజు గుడ్లను పెట్టిన వింతను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే కోడి పుంజు గుడ్లు పెట్టి పొదిగిందని వెటర్నరీ అధికారులు తెలిపారు. మన పెట్ట ఎట్లాగేదా నేర్పుగా చూసారా మీరు పెట్టలాగేదా చూసాను ఏముంటది వయసు అప్పుడు లాగి యారే చూడలేదు మహిళా సమస్యల పరిష్కరించడంలో తన వంతు బాధ్యతగా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ మహిళా కార్యదర్శి శ్రీ దుర్గా తెలిపారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ మహిళా కార్యదర్శిగా తనను నియమించినందుకు తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడుకి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొంగలపూడి అనిత, చిత్తూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మరియు 7 నియోజకవర్గాల పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా శ్రీ దుర్గా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ దొరబాబు పులివర్తి నానిలను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి దుస్సాలువాలతో సత్కరించారు. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేయడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీ దుర్గా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా తండ్రి రాష్ట్ర తెదేపా బీసీ సెల్ ఉపాధ్యక్షులు మరియు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం ఆమె వెంట ఉన్నారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. సేవ్ ఇండియా సేవ్ ద ఫార్మర్స్ అనే నినాదంతో గురువారం తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్న మోదీ సర్కార్ కు చర్మగీతం పాడాలని వారు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్రాజ పరిశ్రమలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగదం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండలం అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి ఖండించారు. ఇందుకు నిరసనగా గురువారం స్థానిక తనపల్లి క్రాస్ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో అమర్రాజ పరిశ్రమలను కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాష్ట్రాలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమిలో ఉపాధి అవకాశాన్ని పెంచాలనే ఉద్దేశంతో
అమరరాజ పరిశ్రమ ద్వారా ప్రత్యేకంగా 20,000 మంది పరోక్షంగా 50,000 మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. అమరరాజ పరిశ్రమలో తెలుగుదేశం పార్టీకి చెందిన కళ్ళ కుటుంబానికి కారణంతో జగన్ రెడ్డి రాజకీయ పక్షితో కాలుష్యం చేస్తూ పరిశ్రమలను మూసివేయించారని చూడటం భారతం అన్నారు. ముఖ్యమంత్రి చేతగాని పాలన వల్ల ఇప్పటికే రాజ్య పార్టీ పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం సమస్యలు లేదా కేవలం అమరరాజ పరిశ్రమలో మాత్రం కాలుష్యం ఉందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎన్నో కుటుంబాలకు తల్లి ఆశలుగా ఉంటున్నా అమరరాజ పరిశ్రమను మూసివేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమిలినేని మధు లక్షల జీతం తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ని దివాలా దిశగా నడిపిస్తున్నాడు. మరి ఆయన చెప్తాడు కాలుష్యం ఉంది దానివల్ల ఈరోజు అమరరాజ బయటికి వెళ్ళిపోతా ఉంది అనేసి నువ్వెవడయ్యా కాలుష్యం గురించి చెప్పడానికి. చిత్తూరు జిల్లాలో లక్ష మంది పైగా అమరరాజ మీద బతుకుతున్నారు. నువ్వు ఎవడో ఇన్నేళ్ళు 30 ఏళ్ళు మీ నాయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన ఉన్నప్పుడు కూడా లేని ఇది అప్పుడు ఆయన తెలీదా ఈ కాలుష్యం ఉందని? మరి ఎందుకు ఈ విధంగా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు? ఇలాంటి అర్థం పర్థం లేని వెదవ సలహాదారుల వల్ల ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఉండేదాని వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సంకరాకిపోయింది. మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న దానివల్లనే ఈరోజు ఈ పరిశ్రమ మూతపెట్టడానికి కారణమవుతున్నాడు. కానీ వాళ్ళ పొల్యూషన్ ఎక్కడ? భారత్ సిమెంట్ వల్ల లేదా? మరి రాష్ట్రంలో మిగతా చిన్న చిన్న వాళ్ళకి సంబంధించిన పరిశ్రమల మీద ఎక్కడ కాలుష్యం లేదు? అమరరాజా వల్లనే కాలుష్యం వస్తుందా? అయ్యా ఈ రోజులలో ఈ ఆంధ్రప్రదేశ్లో కుల కాలుష్యం ఎక్కువగా ఉంది, మరి అవినీతి కాలుష్యం ఎక్కువగా ఉంది, అవన్నీ వదిలేసి కోట్లు కోట్లు పేపర్లకు మాత్రం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఈరోజు హరితారణ్యం స్టార్ట్ చేస్తాను, 4 చెట్లు నాటేసి మొత్తం డబ్బు అంతా తీసుకొని వెళ్ళి దబ్బులు నిలుపు వెళ్ళిపోవాలనేసి అందరూ చూస్తున్నారో? మరి మీకు తెలుసు ఈ అమరరాజ పరిశ్రమ గురించి అధికార పార్టీ శాసనసభ్యుడు ఒక్కరు కూడా దీన్ని ఖండించకపోవడం దుర్మార్గము, శోచనీయం. నిజం చెప్పాలంటే ఇంతమందిని కాపాడుతున్న తల్లి లాంటి పరిశ్రమనే ఇక్కడి నుంచి తరిమేయాలనుకోవడం నిజంగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు. అమరరాజ పరిశ్రమ ఖచ్చితంగా ఈ చిత్తూరు జిల్లాలోనే ఉండాలని మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నయనా జైస్వాల్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నయనా జైస్వాల్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తిరుమలలో కోవిడ్ ప్రోటోకాల్ ఏర్పాట్లు టీటీడీ అద్భుతంగా నిర్వహిస్తోందని కొనియాడారు. ప్రపంచంలోనే నాకు చాలా ఇష్టమైన ప్రదేశం తిరుమల అంటూ ఆమె తెలిపారు. త్వరలోనే టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నదని, టోర్నమెంట్ ప్రారంభంకు ముందు స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరియు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో శ్రీవారి అందరినీ ఆశీర్వదించాలి అని నేను ఈరోజు ప్రార్థించాను. సో ఇక్కడ మనం కోవిడ్ ప్రోటోకాల్స్ చూస్తే కూడా చాలా బాగా ఫాలో చేస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. సో పబ్లిక్ కూడా దీన్ని ఫాలో చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో నేను ప్రతిసారి రెగ్యులర్గా ఇక్కడ వస్తూనే ఉంటాను. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. సో చాలా ఆనందంగా ఉంది వచ్చేసి. ప్రస్తుతం ఇప్పుడు నేను సీనియర్స్లో ఆడబోతున్నాను, టోర్నమెంట్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అదే దాని గురించే నేను శ్రీవారిని దర్శించుకొనికే వచ్చాను. అండ్ ఈ దర్శనం చాలా బాగా జరిగాయి. సో టీటీడీకి మరియు రమేష్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం నేను నా పిహెచ్డి కూడా అవ్వబోతుంది. అండ్ 1 మంత్లో ఐ విల్ బి ద యంగెస్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా టు కంప్లీట్ పిహెచ్డి ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్. అండ్ ఇంకా నేను ఇప్పుడు నా పిహెచ్డి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి నుంచి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.